ప్రకాశం జిల్లా ఒంగోలులోని 60 అడుగుల రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన ఫేషియల్ ఎస్థెటిక్ స్టూడియో మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలినేని ప్రణీత్ రెడ్డి మాట్లాడుతూ ఫేషియల్ ఎస్థెటిక్ సంబంధించినటువంటి అత్యాధునికమైన పరికరాలతో ఒంగోలులో మొట్టమొదటిసారిగా స్టూడియో ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. తదనంతరం డాక్టర్ మాట్లాడుతూ హైదరాబాద్ లో ఇటువంటి అత్యాధునికమైన సదుపాయాలు ఉండేవి కానీ మన ఒంగోలు అదే క్వాలిటీతో అన్ని సదుపాయాలతో ఒంగోలులో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బాలినేని ప్రణీత్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఒంగోలు ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, కార్పొరేటర్ వేమూరి భవానీ, 32వ డివిజన్ కార్పొరేటర్ తాడి కృష్ణలత, డాక్టర్ శంకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. యంగ్స్టర్ నా ఏజెంట్ సాయి శంకర్ అని ఒక డెంటల్ క్లినిక్ ఓపెన్ చేశాను. ఈ క్లినిక్ ఓపెనింగ్కి నన్ను ఇక్కడ చీఫ్ గెస్ట్ ఆహ్వానించేందుకు ముందుగా సాయి అని ఇచ్చి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను డెంటల్ ఒకటే కాదు, MBS చేస్తున్నాడు ఆల్రెడీ, అది ఒకటే కాదు ఇంకా ఇంకో కోర్స్ కూడా ఇంకో పాటు కలిసి చేసి ఫేషియల్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ కూడా చేయడం స్పెషలైజ్ చేసినాం. సో ఇది ఇతనొకటి ఇదొకటే కాదు, నేను ఇంకా ఈ ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్లోనే ఇంకొక వింగ్ లాక్ చేసేసాను. ఆ ఫేషియల్కి అన్నిటికీ ఫ్యూచర్లో ట్రాన్స్ప్లాంట్కి అన్నిటికీ అన్ని స్పెషలైజేషన్ అదే ఆ దగ్గర ఉంది, అన్ని ఎక్స్ప్లెయిన్ చెప్పవచ్చా అని చెప్తున్నాను. ఆల్రెడీ హైదరాబాద్లో నేను బ్రాంచెస్ ఓపెన్ చేసుకున్నాను. సో ఇది మన అదృష్టం, ఒంగోలులో కూడా ఇలా ఓపెన్ చేయడం, హైదరాబాద్ కమర్షియల్గా ఆలోచించుకొని హైదరాబాద్ చేయకుండా మన ఒంగోలు అతను పెరిగిన ఊరు చదువుకున్న ఊరు ఒంగోలులో పెట్టడం మన అదృష్టం. ఒంగోలు ప్రజలందరూ ఇంటి దగ్గర వచ్చి డెంటల్ ట్రీట్మెంట్ చేయడం ఉంటే, అంతేకాకుండా ఈ పేషెంట్ ట్రీట్మెంట్